శ్వేతకి నేను చేసిన అన్యాయానికి చావే నాకు శిక్ష అనుకుంటే నన్ను చంపేయండి ఆంటీ. స్వామి, ఎందుకని వీళ్ళు ఇక్కడికి వచ్చారు అడగండి. అశోక్ ఎక్కడున్నారు? మేము మా అల్లుడు గారిని చూడాలి, దయచేసి ఆయన్ని పిలవండి. సిగ్గులేని మనిషి, కన్న కూతురు చచ్చిపోయింది, తన కోసం ఒక్క బొట్టు కన్నీరు కార్చే హక్కు లేదు. ఎవరికో పుట్టిన దానికి సర్టిఫికెట్ ఇవ్వడానికి వచ్చావా? నాకు విద్యతో కలిసి బ్రతకడానికి ఇష్టం లేదు అంతే. దానికి సంబంధించి మీరు ఎన్ని విధాలుగా అడిగినా నా సమాధానం మాత్రం ఒకటే,